హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. దీపావళి వచ్చేసింది కదండి, సో అంతా అందరూ కూడా దీపావళికి క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను కూడా అదంతా కూడా దీపావళికి ఎలాగ ఏం చేసుకున్నాను, అన్ని ఎలాగ ప్రిపేర్ చేసుకున్నానని కొన్ని విషయాలైతే చూపిస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలా అయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు వచ్చేస్తాయన్నమాట. ఇంక ఇక్కడైతే పొద్దున్నే ఫస్ట్ పిల్లలు వెళ్ళిపోయాక బయట క్లీన్ చేసేసుకున్నాను, ముగ్గు పెట్టేసుకున్నాను. ఇదైతే ప్రతిరోజు ఇంకా అందరము చేస్తూ ఉంటాం కదా. నెక్స్ట్ అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఇంకా అన్నీ కూడా సర్దేసుకొని ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. సో ముందే నేను అన్నీ కూడా పైన బూజులంతా తులిపేసి కర్టెన్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను, పండగ కదా ఇంకా అందుకని. సో ఒకేసారి అన్నీ అయితే పెట్టుకోనండి. నేను ఎప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేసినా వెడ్నెస్డే థర్స్డే పెట్టుకుంటాను అనమాట. సో ఎందుకు నాకు ఆ రోజులలోనే కొంచెం ఫ్రీగా ఎక్కువగా చేసుకోగలుగుతాను. ఇంకా ఫ్రైడే అంటే పూజ, ఎలాగో క్లీన్ చేయము. సో అందుకని ఫస్ట్ అయితే నేను వెడ్నెస్డే మొత్తం ఏంటంటే పైన ఉన్న బూజులంతా కూడా దులిపేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు కొంచెం వాషింగ్ ఏమన్నా ఉంటే అన్నీ కర్టెన్స్ అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే ఇంకేమన్నా క్లీనింగ్ అదంతా ఉంటే కూడా క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట. సో ఇంకా ఇక్కడైతే ఇల్లు తుడిచి చేసుకుంటున్నాను. ఫస్ట్ బయట కడిగేసుకున్న తర్వాతనే ఇల్లు ఊడవడం తుడవడం చేస్తాను, ఎందుకంటే ఇంట్లో నుంచే మాకు వాటర్ బయటికి తీసుకెళ్ళడం క్లీన్ చేసుకోవడానికి జరుగుతుంది. సో అందుకని మళ్ళీ ఫస్ట్ ఇంట్లో క్లీన్ చేసుకొని మళ్ళీ బయట చేసుకుంటే ఇదంతా కూడా మురికి బయట నుండి మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. సో అందుకని ఇంకా ఇక్కడైతే మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి కొంచెం దేవుడి కోసం అయితే నైవేద్యం చేస్తున్నాను. మా ఇంట్లో నేను మా బాబు తప్ప స్వీట్స్ ఎక్కువ తినరు, సో అందుకని చెప్పి కొంచెమే చేస్తున్నాను అనమాట. అందులోనూ మళ్ళీ ఏ స్వీట్లో అయినా కూడా డ్రై ఫ్రూట్స్ వేస్తే కూడా తినరు, సో అందుకని చెప్పి డ్రై ఫ్రూట్స్ కూడా వేయకుండా ప్లెయిన్గా సేమియా అయితే చేసేస్తున్నాను. సేమియాను కాస్త ఎక్కువగా రోస్ట్ చేస్తేనే నాకు ఇష్టం అనమాట. కొద్దిగా అది మొత్తం బ్రౌన్ కలర్లో రావాలి. ఇక్కడైతే ఇంకా రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ పాలు కాచి పెట్టుకుంటున్నాను సేమియా చేయడం కోసం అయితే. సో ఇంకా సేమియా ఫ్రై అయ్యాక పాలలో వేసేస్తున్నాను. మిగతా రోజుల్లో అయితే పూజ చేసుకున్నప్పుడు ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇంట్లో అటుకులు, బెల్లము, పుట్నాలు ఇలాగ ఏదో ఒకటి ఉంటాయి. ఇంకా ప్రసాదంగా పెట్టుకోవడానికి కూడా కొన్ని ఇవి మిస్ట్రీ ఉంటాయి కదండి, అదే చక్కెర బిళ్ళలు, అవి కూడా తెచ్చి పెట్టేసుకుంటాను. దేవుడికి పూజ చేసుకున్నప్పుడు వెంటనే అవి తీసి పెట్టేసుకోవచ్చు అనమాట, ఇంకా ఎంటీగా ఏం పెట్టకుండా ఉన్నాము అనే ఫీలింగ్ లేకుండా. సో ఇంకా ఇక్కడైతే సేమియా వేశాక కాస్త ఒక హాఫ్ వరకు బాయిల్ అయిన తర్వాతనే షుగర్ యాడ్ చేస్తాను నేను, అలా అయితేనే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకా యాలకుల పొడి కూడా వేసేసి ఇంకా ఉడికించుకుంటే సరిపోతుంది. సింపుల్ అనమాట, సేమియా చేయడం చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా చేసేయగలుగుతారు. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అది చేసి పెట్టేస్తే మనం పూజ ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇదంతా ఫినిష్ చేసేలోపు ఆ ప్రసాదం ఏదైతే ఉందో మనం చేసింది అది చల్లారిపోతుంది. వేడివేడి పెట్టద్దు అంటారు కదా, సో అందుకని ఫస్ట్ ప్రసాదాలు చేసేసి ఏదైనా చేయాలనుకుంటే తర్వాత పూజ పని స్టార్ట్ చేసుకోవడం బెస్ట్ అనమాట. ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని వాటికి బొట్లు, గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తాను. కొద్దిగా ఫస్ట్ పాత మనం ఇంతకుముందు పెట్టిన పువ్వులు అవన్నీ కూడా తీసేసి ఒక క్లాత్ తీసేసుకొని క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఈ ఇంతకుముందు అయితే పేపర్స్ ఒకటే వేసేదాన్ని, కింద గ్రీన్ కలర్ షీట్ ఉంది కదా అది వేసాక నాకు కాస్త ఈజీ అయిందనమాట. కొంచెం క్లీనింగ్ అయినా చూడడానికి లుకింగ్ అయినా కూడా బాగా కనిపిస్తుంది. సో తర్వాత అయితే ఇంకా పువ్వులతో ఇలాగా అలంకరించేసుకొని
దీపం వెలిగించి చేసుకొని అగరబత్తి ఇవన్నీ దీపం ధూపం అన్నీ కూడా పెట్టేసుకుంటాం కదా దేవుడికి. సో ఈ విధంగా పూజ చేసుకుంటాను. నేనైతే ఫ్రైడే వచ్చిందంటే చాలా ప్రశాంతంగా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం అన్నమాట ఫ్రైడే. సో ఇంకా నేను అవన్నీ చేసుకునేలోపు ఇక్కడ చేసుకున్న సేమియా అయితే చల్లారిపోయింది. సో ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తానన్నమాట. ఇంకా దేవుడికి ఏదైనా మనం ప్రసాదం నైవేద్యం ఏదైనా పెట్టిన తర్వాతనే హారతి ఇవ్వాలి అంటారు కదా, సో అందుకని తీసుకొచ్చి ఫస్ట్ పెట్టేసిన తర్వాతనే హారతి ఇస్తున్నాను అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా అంటే ఫస్ట్లో తెలియదు నాకు, అంటే నైవేద్యం పెట్టిన తర్వాతనే హారతి ఇవ్వాలి ఇలాంటివి. సో చూస్తూ చూస్తూ చేస్తూ ఇలాగా ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాను అన్నమాట. ఏది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏది పర్ఫెక్ట్గా ఉండదు, అన్నీ కూడా చేస్తూ ఉంటేనే తెలుస్తుంది, నేర్చుకుంటాము. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అన్నీ అందరికీ పర్ఫెక్ట్గా అయితే ఉండాలంటే ఉండవు కదండి. సో కొంతమందిని చూసి కొన్ని నేర్చుకుంటాము, మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఏదైనా మంచి విషయాలు ఉంటే మనము నేర్చుకోవచ్చు. సో ఇలాగన్నమాట నా పూజ అయితే ఇలాగ పూర్తి చేసుకున్నాను. ఇంకా దేవుడికి సంబంధించినవి అయితే అన్నీ క్లీన్ చేసి కింద షెల్ఫ్లో అన్నీ కూడా పెట్టేసుకుంటాను అనమాట నేను. దీపాలు ఇంకా ప్రసాదానికి పెట్టే గిన్నెలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా దీపావళి రోజు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ అయితే పాతవి ప్రమిదలు ఉంటాయి కదండి, మట్టి ప్రమిదలు, సో అవి కూడా నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఒక రెండు మూడు రోజుల ముందే. టైంకి తీసి హడావిడి పడి అవి క్లీన్ చేయడం ఇదంతా కూడా కొంచెం ఒకే రోజు పని పెట్టుకుంటే చాలా ఎక్కువగా అవుతుంది కదా. సో అందుకని రోజు ఒకటి ఇలాగ గుర్తొచ్చినప్పుడల్లా అన్నీ చేసేసి పెట్టుకుంటాను. ఇక్కడ ఈ ప్రమిదలు అయితే ఫస్ట్ కొద్దిగా సర్ఫ్ వేసేసి ఒక గంట సేపు నానబెట్టేసాను మంచిగా. అంటే అంతకుముందు ఇయర్ వాడినప్పుడు తీసినాక ఫస్ట్ దాచిపెట్టే ముందు ఏంటంటే క్లీన్ చేసే దాచిపెడతాము, కాకపోతే చాలా రోజులు అవుతుంది కదా మళ్ళీ కొద్దిగా ఆయిల్ స్మెల్ అనేది ఉంటుంది కదండి. సో అందుకని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటే బెటర్ అనమాట. ఇంకా ఇవన్నీ కూడా సర్ఫ్ వాటర్లో ఉండి తీసేసి మళ్ళీ తర్వాత నార్మల్ వాటర్లో వేసేసి కడిగేసి అన్నీ కూడా ఆరబెట్టేసుకుంటే మనం ఇంకా దీపాలు వెలిగించుకోవడానికి రెడీ అన్నమాట. చాలా ప్రమిదలు ఉన్నాయండి, అంటే పాత ప్రమిదలు వాడొద్దని ఏమీ ఉండదు కదా. సో వాటితో పాటు ఒక రెండు కొత్త ప్రమిదలు తెచ్చుకొని వాడుకోవచ్చు అని అంటారు కదా. సో అందుకని నేనైతే చాలా ఉన్నాయి నా దగ్గర. ఇంకా మళ్ళీ ఈసారి మళ్ళీ మా వారు మళ్ళీ కొత్తవి కూడా కొనుక్కొచ్చారనమాట బయటికి వెళ్తే. చూసారు కదా ఇవన్నీ ఎప్పుడెప్పటి నుండి అంటే ఇయర్లీ ఇయర్లీ మనం ఆ డిజైన్స్ నచ్చిన కొద్దీ కొంటూనే ఉంటాను నేను. దీపావళికి బయటకు వెళ్తే చాలా రకాలు కనిపిస్తూ ఉంటాయి కదా, సో డిజైన్ నచ్చగానే తీసేసుకుంటాను. అలాగా అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇంకిక్కడైతే నెక్స్ట్ మనకి దీపావళికి ముఖ్యంగా కావాల్సింది ప్రమిదలు ఇంకా ఒత్తులు నూనె కదా. ఇంకా ఒత్తులు కూడా నేను చేసుకుంటాను అన్నమాట. ఇంట్లో కొద్దిగా కాటన్ ఉంటే అప్పుడప్పుడు బయట నుండి కూడా తెచ్చుకుంటాను నాకు చేయాలి అనిపించినప్పుడు. ఇంతకుముందు అయితే బయట నుండి అస్సలు కొనకపోయేదాన్ని, ఇంట్లోనే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కాటన్ ఉంటే తెచ్చుకొని నేనే చేసుకునేదాన్ని అనమాట. ఈ మధ్య కొంచెం ఇంకా ఈయన కూడా పెట్టేస్తున్నారు దీపం కాబట్టి ఆయనకు చేసుకోవడం రాదు కదా, కొన్ని బయట నుండి కూడా తెచ్చుకొని కొన్ని పెట్టేసుకుంటే తొందరగా పెట్టేసుకోవచ్చని కొంటున్నాము. ఇక్కడైతే నేను ఇది ఈ ఒత్తులైతే యూట్యూబ్లోనే చూసి చేస్తున్నానండి. ఆవిడ భలే బాగా చేసిందనమాట, సో అది చూసి నేను ఇలాగ ట్రై చేస్తానని చెప్పి ఫస్ట్ కాటన్లో నుండి గింజలన్నీ తీసేసి కొద్దిగా మనకి ఎంత సైజు ఒత్తి కావాలో అంత కాటన్ కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకొని ఈ విధంగా అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా దాన్ని అంతా మనకి స్మెల్ ఫ్రాగ్రెన్స్ అదంతా తీసేసి స్టిక్తో కొద్దిగా చాపింగ్ బోర్డు సాఫ్ట్గా ఉండకుండా రఫ్గానే ఉంటుంది కదా ఇలాంటి దానిపైన ఇలాగ అంటూ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోయాయి అన్నమాట. 5 మినిట్స్లో ఇన్ని ఒత్తులు చేసేసుకున్నాను నేను, ఇన్ని వచ్చినాయి అన్నమాట. ఇంకా తర్వాత ఇంకా చేశాను, కాకపోతే మీకు చూపిస్తున్నాను. అంటే నాకు ఈ సైజ్ సరిపోతాయి కాబట్టి నేను ఇంతే చేసుకున్నాను అన్నమాట. ఇక్కడైతే నేను కొత్తగా అంటే కొత్త పని నేర్చుకున్నాను అన్నమాట. సో ఇదైతే నా సొంతది కాదు, నేను చూసి నేర్చుకున్నాను.
ఇంకా ఇంత పెద్దగా తర్వాత ఉన్నాయా? అయితే మరి ఈయన మంచి చూస్తేలే. బయటకు వెళ్ళారు. సో చెప్పాను కదండి, మళ్ళీ కొత్త ప్రమిదలు తీసుకొచ్చారని చెప్పి రోటీలు మళ్ళీ కావాలి ఒక నాకు. 4 తీసుకురమ్మన్నాను నేను. అంతే కాకపోతే డిజైన్ అది ఇది మన బాగుందని తల సైజ్ చెప్పిన మంచిగా ఉంటాయి అసలు. మళ్ళీ డజన్ తీసుకొచ్చారనమాట, అంటే 12. చూసారు కదా బాగుంది. వీటికి ఇలాంటి డిజైన్ ఉన్న ప్రమిదలకి మనం ఇంట్లో ఉన్న పిల్లల వాటర్ కలర్స్ కానీ, ఇంకా మన దగ్గర అక్రిలిక్ పెయింట్స్ ఏమైనా ఉంటే కానీ మంచిగా డిజైన్ చేసుకోవచ్చండి. సో చూడాలి, ఉన్నాయి నా దగ్గర అక్రిలిక్ పెయింట్స్ కాదు కానీ పిల్లలవి పోస్టర్ కలర్స్ ఉంటాయి కదా, సో అవి ఉన్నాయి. టైం ఉంటే చేస్తాను, లేదంటే ఇలాగే పెట్టేస్తాను. ఇంకా దీపం నూనె, ప్రమిదలు, పువ్వులు కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా చామంతులు, రోజెస్ అవన్నీ ఏం లేవంట అక్కడ. సో బంతి పూలే ఉంటే అవి కూడా కొన్ని తీసుకొచ్చారు. డెకరేషన్కి అయినా పూజకైనా ఏదైనా యూజ్ అవుతుంది కదా, సో అందుకని. ఇంకా ఈ తెచ్చుకున్న ప్రమిదల్ని, మట్టి ప్రమిదల్ని అలాగే పెట్టేస్తే ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేసుకుంటుందండి. అంటే కొంతమంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను నేను ఈ టిప్ అయితే. అంటే తెలియక మనం ఆ కొత్తవి అలాగే ఒకసారి జస్ట్ నార్మల్గా కడిగేసి పెట్టేస్తారు కదా, సో అలా కాకుండా వాటర్లో నానబెట్టేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు. ఇంకా ముందు రోజు నేను ప్రమిదలు కడిగాను కదా, అవి ఆ రోజు కొద్దిగా మబ్బు పట్టేసి వర్షం పడింది, సో అందుకని నెక్స్ట్ డే మళ్ళీ ఎండ వస్తే బాల్కనీలో అన్నీ చక్కగా ఆరబెట్టేసుకున్నాను. ఎండకి స్మెల్ కూడా పోతుంది కదా. సో ఈ విధంగా నేనైతే దివాళీ కోసం దీపం అంటే అన్నీ కూడా క్లీనింగ్ అన్నీ చేసేసుకున్నాను. సో ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.